మానవుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్నా, తమకున్న తెలివితేటలతో టెక్ ప్రపంచాన్ని దున్నేస్తున్నా, ప్రపంచ దేశాల్లో ఆకలి కేకలు ఆగడం లేదు. జానడు పొట్ట కోసం పడరాని పాటలు పడుతున్నారు. మరికొందరు తినడానికి తిండి ఉన్నా దాని విలువ తెలియక వృధా చేస్తున్నారు. ఇటీవల ప్రపంచంలో ఆకలి కేకలు ఎలా ఉన్నాయనే అంశంపై గ్లోబల్ ఇండెక్స్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రపంచంలో తీవ్రమైన ఆకలి బాధను ఎదుర్కొంటున్న 45 దేశాల్లో భారత్ కూడా ఉందని తేల్చి చెప్పింది. మన దేశంలోనే ఇలా ఉంటే ఆఫ్రికా దేశాల్లో ఆకలి చావులు కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా కెన్యాలో ఈ సమస్య కంటతడి పెట్టిస్తుంది. కెన్యాలోని మాల్వాయి ప్రజలు ఆకలి బాధ నుంచి తప్పించుకునేందుకు చేపల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పని లేక తిండి లేక సముద్రంలో దొరికే చేపలతో కడుపు నింపుకుంటున్నారు. ఇక భర్తలేని ఆడవాళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కపూట బిడ్డలకు అన్నం పెడితే చాలనుకుంటున్నారు అక్కడి తల్లులు. తమ కన్న బిడ్డల ఆకలి కేకలు తల్లికి తప్ప మరేది కనిపించదనేలా వ్యవహరిస్తున్నారు. చేపల వేట కోసం సముద్రానికి వెళ్తున్నారు. చేపలు దొరకకపోతే బిడ్డల ఆకలి తీర్చడం కష్టంగా మారుతుందని అక్కడి జాలర్లను బ్రతిమలాడి చేపల్ని తీసుకుని అమ్ముకుంటున్నారు. జాలర్లు వారి బలహీనతల్ని ఆసరగా చేసుకుంటున్నారు. తమ కోరికల్ని తీరిస్తే తప్ప చేపలు ఇవ్వమని కండిషన్లు పెడుతున్నారు. ఆ కండిషన్లకు అంగీకరిస్తేనే చేపలు ఇస్తున్నారు. జాజువా అనే పిలిచే ఈ విష సంస్కృతిలో ఎంతో మంది తల్లులు పడుపు వృత్తిలో మగ్గిపోతున్నారు. పడుపు వృత్తి చేయగా జాలర్లు ఇచ్చిన చేపలతో పిల్లల కడుపు నింపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ని మాతో షేర్ చేసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ 8801759075. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తుంది మీ VS4 న్యూస్, నిరంతరం ప్రజల పక్షం.